కేజ్రీవాల్ ఇక్కడ మేధావుల కింద ప్రపంచానికి పరిచయం చేస్తూ తమ తమ రాష్ట్రాలలో బాధ్యత మరిచిన వాళ్ళు, లేదంటే తమ తమ రాష్ట్రాల్లో ప్లానింగులలో ఫెయిల్ అవుతా ప్రపంచానికి మాత్రం అద్భుతమైనటువంటి వాళ్ళ కింద చూపించుకునేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అందులో మనకి మమతా బెనర్జీ కనబడతారు. అక్కడ కనీసం ఇప్పటికి కూడా తాగునీరు, సురక్షిత నీరు అందరికీ లేదు, అందరికీ కరెంటును సమగ్రంగా కల్పించలేకపోయింది. కానీ ఆవిడ ఒక మేధావి కింద చూపించబడుతుంటుంది మన మీడియా ద్వారా, ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్, అంటే పబ్లిక్ అనే కంటే ఒక సెక్షన్ ఆఫ్ లీడర్ల ద్వారా అట్లా చూపించబడ్డా. తెర చూస్తే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏంటి అన్నటువంటిది ఎప్పుడూ కూడా అటు మేనేజ్మెంట్, పబ్లిసిటీ మేనేజ్మెంట్, మౌత్ పబ్లిసిటీ అండ్ మీడియా పబ్లిసిటీతో బతికేస్తూ ఉంటారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ విషయాన్ని అర్థం చేసుకునేనే ప్రశ్నలు వేసింది. ఓ పక్కన పబ్లిక్ని ఈ పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంది, అదే సందర్భంలో స్కూళ్ళకి మాత్రం పిల్లల్ని పంపించమంది. ఇది ఎక్కడ అని నిలదీసింది సుప్రీంకోర్టు. అదే సందర్భంలో పొల్యూషన్ ఫ్రీకి సంబంధించినటువంటి దాంట్లో ఏం చర్యలు తీసుకుంటున్నారంటే, అక్కడోడు తగలబెడుతున్నాడు, ఇక్కడోడు తగలబెడుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు, మేము ఇలా చేసాం అలా చేసాం అని చెప్పుకొచ్చావు కదా, ఏం చేస్తున్నావు అని అడిగింది. మేము జాగ్రత్తలు తీసుకున్నామంటే మాటలు కాదు చేతలేవని ప్రశ్నించింది. ఫస్ట్ టైం ఈ విధమైనటువంటి నిలదీత జరిగింది. అంతకుముందు కూడా జరిగింది కానీ ప్రచారం కంట్రోల్ చేశాడు. ఆక్సిజన్ సందర్భంలో లేదు లేదు కేంద్రం ఇవ్వలేదు ఇవ్వలేదంటే ఒరిజినల్గా దాని మీద ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఇది జరగాలి, అక్కడ ఆడిట్ జరగాలి అని కేంద్రం చెప్పినప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆడిట్ అంటూ కోర్టు ఆర్డర్ వేసిందో దెబ్బకి వీడి బతుకంతా బయటపడింది. అలాంటి జిమ్మిక్కులతో సాగిపోయేటువంటి వాళ్ళని మేధావులుగా ప్రచారం చేసేటువంటి మీడియాని అభినందించాలి ఇక్కడ.